న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. గౌరవ పత్రికా మిత్రులకి, మీడియా సోదరులకి నా నమస్సుమాంజలు. అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. గత కొద్ది రోజులుగా మనం పత్రికల్లో చూస్తూ ఉన్నాం, మీడియాలో చూస్తూ ఉన్నాం, వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ల గురించి, వెనుకబడిన తరగతుల అభివృద్ధి గురించి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారి పైన మాట్లాడేటువంటి తీరును కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ నాయకులు, బీసీ సంఘాల నాయకులు మాట్లాడిన తీరును మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఇవాళ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన నాటి నుండి టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చే వరకు కూడా గౌరవనీయులు, జనహిత నేత, జనపక్ష నేత, జనమే ఊపిరిగా పనిచేస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బడుగు బలహీన వర్గాలకు అన్నీ తానై, తల్లై, తండ్రై, గురువై నడిపిస్తున్నటువంటి ఒక గొప్ప నాయకుడని మీ ద్వారా ఒకసారి మళ్ళీ ఒకసారి ప్రజలకు జ్ఞాపకం చేయాల్సిన బాధ్యత మాపైన ఉంది. ఏం మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు? బీసీ సంఘాల నాయకులు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. బీసీ సంఘాల నాయకులు రాజకీయ పార్టీల కొమ్ము కాస్తూ ఉన్నారు. బీసీ సంఘాల నాయకులు రాజకీయ ఆర్థిక వ్యాపారాలు చేసుకోవడం కోసం తెలంగాణ రాష్ట్రంలో బీసీ సంఘ నాయకులుగా చెప్పుకొని తిరుగుతూ రాజకీయ లబ్ధి, ఆర్థిక లబ్ధి కోసం మాత్రమే వాళ్ళు పనిచేస్తున్నారని చెప్పని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ కుల సంఘాలన్నీ గమనించినాయని చెప్పి మీ ద్వారా మేము తెలియపరచాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళు బీసీల కోసమే పోరాటం చేయాల్సిన బాధ్యత ఉంది. సంక్షేమ కార్యక్రమాలకు ఒకరోజు కాంగ్రెస్ పార్టీకి, ఇంకొక రోజు తెలుగుదేశం పార్టీకి, ఇంకొక రోజు ఇంకొక పార్టీకి, మరి ఆర్థిక రాజకీయ పైరవీల కోసమే నడుస్తున్నది. గమనించినటువంటి బీసీ సంఘాల, కుల సంఘాలన్నీ మొన్న జరిగినటువంటి ఎన్నికలలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి భారీ మెజార్టీతో బీసీ కుల సంఘాలన్నీ రాష్ట్ర వ్యాప్తంగా ఓట్ల రూపంలో ఆశీర్వదించిండ్రు. మీ మాటల్ని నమ్మడానికి బీసీ సంఘాలు మిమ్మల్ని, మీ మాటల్ని, మీ తీరును, మీరు నడిచేటువంటి ప్రవర్తనను నమ్మే స్థితిలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ కులాలు లేవు అని మీ ద్వారా తెలియపరచాల్సిన బాధ్యత ఉంది. దాని నిదర్శనమే 88 సీట్లు తెలంగాణ రాష్ట్ర సమితి అఖండ విజయం సాధించింది. ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో 100 సీట్లు వస్తాయని చెప్పినటువంటి కల్వకుంట్ల తారక రామారావు గారి మాటగా ఇంకొక 12-15 సీట్లు ట్రక్కు గుర్తుతోని దెబ్బతిన్నాయి. కేటీఆర్ గారి మాట సాక్షిగా 100 సీట్లకు తెలంగాణ రాష్ట్ర సమితి చేరుకున్నదని చెప్పి మీ ద్వారా మేము మనవి చేయాల్సిన బాధ్యత ఉంది. ఇవాళ బీసీ సంఘాల నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు చాలా చాలా మాట్లాడారు రిజర్వేషన్ల పైన, బీసీ యొక్క కులాల అభివృద్ధి పైన. మీరు ఇన్ని సంవత్సరాలు పరిపాలించినటువంటి ప్రతిపక్ష పార్టీల నాయకులారా, మా నేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు, గౌరవ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బడుగు బలహీన వర్గాలకి 119 బీసీ గురుకుల విద్యాలయాలను మీరు స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి 70 ఏళ్ళు పరిపాలించిన పెట్టినటువంటి గురుకుల విద్యాలయాలు, 119 గురుకుల విద్యాలయాలు ఏర్పాటు చేసి, 142 రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేసి, కడుపు నిండా సన్నబియ్యం అన్నం పెట్టి
భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడం కోసం జ్ఞాన సంపదని ఆరోగ్య సంపదని మనస్ఫూర్తిగా అందిస్తున్నటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం చెప్పి మేము చెప్పాల్సిన బాధ్యత జ్ఞాపకం చేయాల్సిన బాధ్యత ఉంది. ఆలోచన చేసిండ్రా మీరు ఏనాడైనా పరిపాలన చేసినప్పుడు మీరు ముఖ్యమంత్రిగా పరిపాలించినప్పుడు ఏమైనా ఆలోచన చేసిండ్రా ఒక బీసీ విద్యార్థి ఉన్నత చదువులకు పోవడం కోసం 20 లక్షల రూపాయలు ఇతర దేశాలకు పోవడం కోసము 20 లక్షల రూపాయలు మరి లోను ద్వారా ఇచ్చినటువంటి సౌకర్యాన్ని కల్పించినటువంటి వ్యక్తి ఏం చేశారు మీరు గృహ నిర్మాణంలో? బీసీలకు ఏం చేశారు మీరు గృహ నిర్మాణంలో? అప్పుల మూత మోపిండు వాళ్ళపైన బడుగు బలహీన వర్గాల ఇండ్లు కట్టించి ఇండ్లు లేకుండా అక్కడ వాళ్లకు బ్రతుకుది లేకుండా వాళ్ళపైన మిత్తిలకు మిత్తిలు వేసి పేరుకుపోయినటువంటి ఒక వందలాది వేలాది కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి గారు బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఇండ్ల బకాయిలను రద్దు చేసిన మహానుభావుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇండ్ల బకాయిలను ఒకే కలం వేటుతో రద్దు చేసినటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తి మా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది, ఒకనాడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు పరిపాలించిండు. ఏం చేసిండండి మీరు? ఏ వర్గాలకు మీరు రాజకీయ పదవులు ఇచ్చిండు? మా తెలంగాణ రాష్ట్ర సమితి పుట్టిందే, తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేయబడ్డదే, 51% అట్టడుగు వర్గాలకు బీసీ వర్గాలకు రాజకీయ పార్టీలో రిజర్వేషన్ విధానాన్ని ప్రవేశపెట్టి రాజకీయ పార్టీ నిర్మాణాన్ని తీసుకుపోయిన వ్యక్తి మా తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. ఉన్నతమైనటువంటి పదవులు రాజకీయంగా కౌన్సిల్ చైర్మన్ బీసీకి, అసెంబ్లీ స్పీకర్ ఒక బీసీకి, ఆర్థిక శాఖను ఒక బీసీకి, 54 కార్పొరేషన్ చైర్మన్లలో అత్యధిక శాతం బీసీ వర్గాలకి, ఒక బీసీ ఎంబీసీ కార్పొరేషన్ని ఏర్పాటు చేసి బీసీ సంక్షేమమే ఊపిరిగా పనిచేస్తున్నటువంటి మరి నాయకుడు మా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. మీ ముఖాలకి ఏనాడైనా మీరు పరిపాలించినప్పుడు కార్పొరేషన్ చైర్మన్లు ఇన్ని ఉన్నాయని మీకు తెలుసా? ఇన్ని కార్పొరేషన్ చైర్మన్లలో ఉన్నతమైన పదవులలో ఏనాడైనా బీసీలలో బీసీలను కూర్చున్నబెట్టినరా? ముసలి కన్నీళ్లు కార్చకండి. మిమ్మల్ని ఇప్పటికే గత ఎన్నికలలో బుద్ధి చెప్పిండ్రు, మళ్ళీ మీరు ఆ తోవకు పోవడం పోతా ఉన్నారు, తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. తప్పుడు మాటలు మాట్లాడి మీరు ఏదో మాటలు మాట్లాడి ఆకాశం మీద సూర్యుని పైన ఉమ్మి వేస్తే అది ఏమైద్దో ఒక్కసారి మీరు అర్థం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది అని చెప్పి మనం చేస్తూ ఉన్నా. బీసీలకు చేసినటువంటి వరం, ఒక ఎస్టీల కోసం ఏర్పాటు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమం, బీసీలకు కావాలి అట్టడుగు వర్గాలలో ఆడపిల్లలు నా తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డలకి వాళ్ళకు పెళ్ళి కావాలి, రైతాంగము రైతు కూలీలు రైతు బిడ్డలు అట్టడుగు వర్గాలకు సంబంధించిన ఆడపిల్లల పెళ్లి కావాలి అని చెప్పని కళ్యాణ లక్ష్మిని బీసీలకు కూడా వర్తింప చేసినటువంటి వ్యక్తి మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. మరి ఇది మీరు మర్చిపోయినా అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాం. ఇవాళ అశోక చక్రవర్తిని చూసినాం మనం చరిత్రలో, అక్బర్ చక్రవర్తిని చూసినాం మనం చరిత్రలో, ఛత్రపతి శివాజీని చూసినాం చరిత్రలో మనం. ఇవాళ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని చూస్తున్నాం, వారి పరిపాలన చూస్తున్నాం. సర్వసత్తాక గణతంత్ర ప్రజాస్వామిక వ్యవస్థ, ఒక లౌకిక వ్యవస్థగా అన్ని కులాలు అన్ని మతాలు అన్నీ నావాళ్లే అని చెప్పి తండ్రిగా ఒక గురువుగా దైవంగా పరిపాలిస్తూ అన్ని కులాలకు హైదరాబాద్ నగరంలో ఆత్మగౌరవ భవనాలను నిర్మించి వాళ్ళ యొక్క గౌరవాన్ని ఆకాశమంత ఎత్తు చాటి చెప్పినటువంటి వ్యక్తి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. మీరు భూ కబ్జాదారులు, మీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఒక ఎస్టీకి కానీ ఒక బీసీకి కానీ ఒక బలహీన వర్గాలకు కానీ జాగలిస్తే ఆక్యుపై చేసుకున్నటువంటి భూ కబ్జాదారులు వారికి వంతపాడిన బీసీ సంఘాల పేరుతో నాయకులు పెట్టుకున్న వాళ్ళు మీరు, మాట్లాడుతున్న తీరు ప్రజలు గమనించాలని చెప్పని బీసీల పట్ల మా ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో ఉంది అనేది చెప్పాల్సిన బాధ్యత మా పైన ఉంది. రాజ్యసభ సీట్లు, మహోన్నతమైనటువంటి ఒక రాజ్యసభలో ఒక ముదిరాజుని ఒక యాదవ్ని
కార్పొరేట్ రాజకీయాలు చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్పొరేట్ రాజకీయాలకు వందల కోట్లు వేల కోట్లు ఉన్నటువంటి వ్యక్తులకు రాజ్యసభలు ఇచ్చినటువంటి మీరు, నా తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి అనగారిన ముదిరాజు వర్గాలు, యాదవ వర్గాలకు ఏనాడు కూడా రాజ్యసభలో స్థానం లేదు, వారి హక్కుల గురించి మాట్లాడేటువంటి అవకాశం లేదు, వారికి అవకాశం కల్పించి ఉన్నత మరి రాజ్యసభలో వాళ్ళకి అవకాశం ఇవ్వాలని చెప్పని ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముదిరాజు యాదవులకు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి రాజనీతిజ్ఞుడు, బడుగు బలహీన వర్గాల పక్షపాతి మా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారని మీ ద్వారా తెలియపరచాల్సిన బాధ్యత మా పైన ఉంది. ముదిరాజులకు ఇవాళ 100% మాఫీతో చేపల పంపకం, టూ వీలర్సు ఫోర్ వీలర్స్ ఇచ్చి వాళ్ళ ఆర్థిక స్థితిగతులను బాగు చేసి చూడండి, జిల్లాలకు పోయి చేపల చెరువులు చూడండి, మీ గ్రామాలలో ఇంటింట్లా ఎంత బ్రహ్మాండంగా ఆ చేపల స్కీమ్ ఎంత సక్సెస్ అయిందో. ముదిరాజులు ఆనందంగా ఉన్నారు, ఉచితంగా వచ్చిన చేప పిల్లలకి మోపెట్స్ ఇచ్చి, మరి ఫోర్ వీలర్స్ కూడా మరి సబ్సిడీ పైన శాంక్షన్ ఇచ్చి వారిని కూడా ఆర్థిక రాజకీయ మరి విద్యాపరంగా ఆదుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్న ముఖ్యమంత్రి మా కేసీఆర్ గారు. యాదవులకి 75% సబ్సిడీ మీద మరి గొర్రెల పంపకాన్ని ఇచ్చి వారిని కూడా ఆర్థికంగా గ్రామీణ వృత్తులను కాపాడాలి, గ్రామీణ స్వరాజ్యం గాంధీ స్వరాజ్యం రావాలి అనే తపనతో మరి అటు అన్ని కులాలను ఆదరించి నాయి బ్రాహ్మణులకు కూడా వారిని గొప్పగా వారు గొప్పగా మరి వాళ్ళ వృత్తిని నిర్వహించాలని చెప్పి వారికి కూడా సబ్సిడీ మీద ఇచ్చినటువంటి కార్యక్రమాలు మీ ద్వారా తెలియపరచాల్సిన బాధ్యత మాకు ఉంది అని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. భారతదేశంలో ఎన్నోసార్లు ముఖ్యమంత్రి గారు మా ఎంపీలకు చెప్పిండు, ఇవాళ కూడా పార్లమెంటులో 10% రిజర్వేషన్ అగ్రవర్ణాలకు లేని వాళ్లకు రిజర్వేషన్ కేంద్ర ప్రభుత్వం కలిగిస్తే, ఇవాళ కూడా మా ముఖ్యమంత్రి గారు నా తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి ఎస్టీలు వర్గీకరణ అటు ముఖాన ముస్లింలకు సంబంధించిన 12% రిజర్వేషన్ల పైన మీరు అడగండి, మాకు కూడా వర్తింపజేసేటప్పుడు చేయండి అని చెప్పని మార్నింగ్ నుంచి అదే పని మీద ముఖ్యమంత్రి గారు ఉన్నాడు అంటే తెలంగాణలో ఉన్నటువంటి బీసీలు కావచ్చు, తెలంగాణలో ఉన్నటువంటి ఇవాళ ఎస్సీ వర్గీకరణ కావచ్చు, తెలంగాణలో ఉన్నటువంటి ఎస్టీలు కావచ్చు, తెలంగాణలో ఉన్నటువంటి మైనార్టీలు కావచ్చు, అందరికీ రిజర్వేషన్లు పంచి సామాజిక ఆర్థిక రాజకీయ స్థితిగతులు మార్చడం కోసం ప్రయత్నం చేస్తున్న మహోన్నతమైన వ్యక్తి మా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారని మీ ద్వారా ఒక్కసారి ఈ కళ్ళుండి చెవులుండి వినలేనటువంటి ఈ కుహన రాజకీయ పార్టీల నాయకులకి, బీసీ నాయకులకి చెప్పాల్సిన బాధ్యత మా పైన మీ ద్వారా తెలియపరచాల్సిన బాధ్యత మాకు ఉంది. గౌడ కులస్తులు, మీ ముఖాలకి మీ బ్రతుకులకి ఏనాడైనా గౌడ కులస్తులకు పెన్షన్లు ఇచ్చారా? గౌడ కులస్తులను పట్టించుకున్నారా? గౌడ కులస్తులకు తాడి చెట్ల పన్ను రద్దు చేసినటువంటి వ్యక్తి మా ముఖ్యమంత్రి గారు. హైదరాబాద్ నగరంలో కార్పొరేట్ బ్రాండ్ షాపులకు తాకట్టు పెట్టి మీరు మంచి ఆరోగ్యవంతమైనటువంటి కళ్ళు దుకాణాలను పర్మిట్లు ఇచ్చి హైదరాబాద్ నగరంలో పల్లెటూళ్ళ నుంచి వచ్చేటువంటి ఈ కళ్ళు దుకాణాలు ప్రారంభం కావాలికి వారి ఆర్థిక స్థితులు బాగుపడాలని చెప్పని హైదరాబాద్ నగరంలో కళ్ళు దుకాణాలను తెరిపించి వారికి ఆర్థిక స్థితిగతులను గౌడలకు ఆదుకున్నటువంటి వ్యక్తి చేసిందా మీరు గౌడ కులస్తులకు ఏనాడైనా? ప్రతి చెరువు మిషన్ కాకతీయలో ప్రతి చెరువు దగ్గర చెరువు కట్టల పైన ఇవాళ ఏం చెట్లవి ఈత వనాలను పంచి గ్రామీణ వాతావరణంలో ఆ ఈత కళ్ళు ద్వారా ఆరోగ్యవంతమైన సమాజం ఉండాలనే ఉద్దేశంతో ఈత వనాలను పెంచి గౌడ కులస్తులను కూడా ఆదుకోవడం కోసం మరి ప్రయత్నం చేస్తున్న మా తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వమని చెప్పి మనవి చేస్తూ ఉన్నాం. ఏం మాట్లాడుతున్నారండి మీరు? ఇంకా ఎన్నడైనా మీరు పరిపాలించిండు, కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది, తెలుగుదేశం పార్టీ పరిపాలించింది, దుర్మార్గమైన ఆలోచనలు తప్ప, పేకాట క్లబ్బులు తప్ప, ల్యాండ్ గ్రాబింగ్లు తప్ప, రౌడీజాలు తప్ప, గూండాయిజాలు తప్ప, చేనేత కార్మికుల గురించి ఆలోచన చేసిందా మీరు? ఎన్నడన్నా ఉరి కొయ్యల పాలవుతున్నటువంటి చేనేత కార్మికుల బ్రతుకులు బాగు చేయడం కోసం,
చేనేత కార్మికులను ఒడిలో పెట్టుకొని కడుపులో పెట్టుకొని సాదుకోవాలి, నా గడ్డ మీద చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవద్దని చెప్పని కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒక పక్క, తండ్రికి తగ్గ తనయుడుగా కల్వకుంట్ల తారక రామారావు గారు ఇంకొక పక్క ఏ విధంగా ఆదుకున్నారో కూడా మీకు కళ్ళుండి చూడలేరా, చెవులుండి వినలేరా? నాడు ఉద్యమ ప్రస్థానంలో గౌరవనీయులు ఉద్యమ నేత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు 50 లక్షల రూపాయలు మరి జోల పెట్టుకొని బిచ్చమెత్తుకొని నిధిని ఏర్పాటు చేసి ఆదుకున్నటువంటి వ్యక్తి మరి మా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చేనేత కార్మికులకి. ఇవాళ కల్వకుంట్ల తారక రామారావు గారు ఒక మహోన్నతమైనటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి ఎక్కడ చేనేత కార్మికుడు కన్నీళ్లు కార్చకూడదు, ఎక్కడ చేనేత కార్మికుడు కడుపు పట్టుకొని ఆకలితో అలమటించకూడదు, ఎక్కడ చేనేత కార్మికుడు బాధపడద్దు అని చెప్పని చేనేత కార్మికులకు మరమగ్గాలకు మరి సబ్సిడీ మీద మరమగ్గాలు ఇచ్చి ఒక అమోఘమైనటువంటి సంక్షేమ కార్యక్రమాన్ని రూపొందించి చేతి నిండా పని కడుపు నిండా అన్నం, నిత్యం నిత్యం పని నిత్యం కడుపు నిండా అన్నం తిని ఆనందంగా జీవించే స్థితిని కల్పించినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారతదేశంలో ఏ ప్రభుత్వం చేయలేదు. మీ ప్రభుత్వాలు ఏం చేసిండయ్యా? బతుకమ్మ చీరలను పెట్టి ఆ చీరలను చేనేత కార్మికులకు ఇచ్చి ఆ చీరల ద్వారా నేసినటువంటి నేతన్న కార్మికులు కేసీఆర్ కేటీఆర్ల కడుపు చల్లకుండా మేమింత అన్నం తింటున్నాం, మా చేనేత కార్మికులకు గుండెల్లో పెట్టుకొని వాళ్ళు చూసుకుంటున్నారు అని చెప్పి మాట్లాడిన మాటలు కూడా మీకు వినిపించలేదా? మీడియాలలో పత్రికలు చూడలేదా? ఈ తెలంగాణ రాష్ట్రానికి పెద్దన్నగా తెలంగాణ ఆడపడుచులకు ఒక అన్నయ్యలా వాళ్లకు ఆశీర్వదించి ఆడపడుచులకు బతుకమ్మ చీరలు అందించి ఆ బతుకమ్మ చీరలు కూడా రాజకీయం చేసి పంచకుండా ఎన్నికల్లో ఆపినటువంటి మీకు ప్రజలు గత ఎన్నికల్లో ఏం చెప్పిందో మీకు తెలుసు. కానీ చేనేత కార్మికులను ఆదుకోవడం కోసం మరి ఒక పక్క పెన్షన్లు ఇచ్చుకుంటూ ఇంకో పక్క వాళ్ళకు చేతిండా పని ఇస్తున్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మా కేసీఆర్ గారు కల్వకుంట్ల తారక రామారావు గారు అని మీ ద్వారా చెప్పాల్సిన బాధ్యత మాపైన ఉంది. చివరగా మళ్ళీ ఒకసారి బీసీ సంఘ నాయకులారా, ప్రతిపక్ష పార్టీల నాయకులారా, తెలంగాణ బీసీ కులాలు ఈ హైదరాబాదులో రాజకీయ పార్టీల నాయకుల కొమ్ము కాసేటువంటి రాజకీయ పార్టీల నాయకులకు ఎవరైతే బీసీ సంఘ నాయకులు ప్రణమిల్లుతూ ఉన్నారో వారిని తెలంగాణ బీసీ కుల సంఘాలన్నీ నమ్మడం లేదు. దానికి నిదర్శనమే కేసీఆర్ గారిని ఓట్ల రూపంలో ఆశీర్వదించింది. ఇలాంటి కార్యక్రమాలు మీరు చేస్తే అడ్రస్ లేకుండా పోతారు అనేది ఒకటి మీ ద్వారా తెలియపరుస్తూ ఉన్నాం. ఇకపోతే రాజకీయ పార్టీల నాయకుల పేర్లు మేము తీసుకోదలుచుకోలేదు. రాజకీయ పార్టీల నాయకులారా, మేము ఈ మాటలకు కట్టుబడి ఉన్నాం. మా ప్రభుత్వం అట్టడుగు వర్గాలకు సంబంధించిన ప్రభుత్వం, మా ప్రభుత్వం బీసీ బలహీన వర్గాలకు సంబంధించిన ప్రభుత్వం, మా ప్రభుత్వం చేపట్టినటువంటి యొక్క బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ మరి మైనార్టీలకు కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో చేసినటువంటి యొక్క సంక్షేమ కార్యక్రమాలు మీరు పరిపాలించే భారతదేశంలో మీరు పరిపాలించే ఏ రాష్ట్రంలో కూడా పరిపాలించలేదు, ఆ సంక్షేమ కార్యక్రమాలు లేవు అని మనవి చేస్తూ రేపు జరగబోయే ఎన్నికల సమర శంఖారావంలో పార్లమెంటు ఎన్నికల్లో వార్డు మెంబర్ అయినా పార్లమెంటు మెంబర్ అయినా గులాబీ జెండా ఎగురుతుంది. ఈ అబద్ధాల మాటలు మాట్లాడే ముందు అబద్ధాలు ఇంకా మాట్లాడడం బంద్ చేయండి, బుద్ధి కలిగి ఉండండి. క్రమశిక్షణ తక్కువ మీకు ప్రజలు బుద్ధి చెప్పిండ్రు, ఆ బుద్ధి తెచ్చుకొని ప్రభుత్వం చేసే సంక్షేమ కార్యక్రమాలకు ప్రభుత్వం ఇచ్చేటువంటి ముఖ్యమంత్రి గారు చేసేటువంటి అభివృద్ధికి మరి మీరు సహకరించి నడవండి తప్ప ఈ అబద్ధాలు మాట్లాడి చరిత్రహీనులు కావద్దని మీ ద్వారా నేను ఈ తెలంగాణ ప్రజలకు నేను మనవి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్. ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. For more updates, please subscribe Great Telangana TV.